वक्रतुंड महाकाय कोटि सूर्य सम प्रभा निर्विघ्नं कुरु मे देवा सर्व कार्येषु सर्वदा। ओम श्री महागणाधिपतये नमः, श्री गुरुभ्यो नमः, श्री मात्रे नमः। धर्म संदेहाल कार्यक्रमानिकि सादर स्वागतम्। प्रणवपीठं निर्वहिस्तुन्न धर्म संदेहाल कार्यक्रमं इदि। धर्मो रक्षति रक्षितः, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ అనునిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలు ఆచరిస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి, సహజమే. ఈ రోజు శ్రీ వద్దిపత్తి సత్సంగ సభ్యులు అడిగిన ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించుటకు మన ముందున్నారు గురుదేవులు, త్రిభాషా మహాసహస్రావధాని ప్రవచనకర్త అభినవసుఖ, ప్రణవపీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురుగారు. నమస్కారం గురుగారు. గురుగారు, లీలావతి గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, ఇంట్లో శివలింగం ఆరాధన ఎలా చేయాలి? పానవట్టం ఏ దిశగా అయినా ఉండవచ్చా? లింగం ఎప్పుడు నీళ్లలోనే ఉంచాలా? తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతయే నమః, ఓం నమః శివాయై చ నమః శివాయ. శివుడు అవ్యాజ కరుణామూర్తి. కొద్దిగా పూజ చేసినా సంతోషపడతాడు. అసలు భగవంతుడంటేనే కరుణస్వరూపుడు. అందులో శివరూపంలో ఉన్నప్పుడు ఇంకా తొందరగా కరిగిపోతాడు. అంటే శివ పూజకి ప్రత్యేకంగా ఇన్ని పనులు చెయ్యాలనే నియమం కూడా లేదని శివపురాణం అంటున్నది. శివుడికి ఆశుతోషుడు అని పేరు. అంటే ఏమిటి? చాలా తొందరగా వేగముగా సంతోషం పొందువాడు. ఆశు అంటే వేగముగా, తోష సంతోషం పొందుతాడు గనక ఆశుతోషుడు అన్నారు. అటువంటి శివలింగాన్ని ఏదో ఒక శుభముహూర్తంలో తెచ్చి ఇంట్లో పెట్టుకుని మన శక్తిని బట్టి అర్చన చేయమన్నారు. ఇలా చేయమని కూడా ప్రత్యేకంగా చెప్పాల, మీరు ఇలా చేసుకుంటే ఇలా లాభం. ఏమీ లేకపోతే ఒక్క చుక్క నీళ్లు పోయండి, ఆకు వెయ్యండి, ఆ మాత్రానికే శివుడు సంతోషపడతాడు. కాకపోతే మనకి కోరికలు పెరిగే కొద్దీ శివలింగాన్ని అర్చన చేసేందుకు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి తొందరగా తీరుతాయి. ముందు శివలింగం తెచ్చుకుని పానవట్టం ఉత్తరం వైపు ఉండాలి. ఎప్పుడూ కూడా పానవట్టం ఉత్తరం వైపు ఉండాలి. మనం తూర్పును తిరిగి పానవట్టం ఉత్తరం కేసి పెట్టుకుని శివలింగాన్ని గంధం, ధూపం, దీపం, ఆ తర్వాత పంచామృతాలు లేక నీళ్లు వీటితో అభిషేకం చేసి తుడిచేసి యథాశక్తి నైవేద్యం పెట్టి మంత్రపుష్పం లాంటివి ఇచ్చి శివుణ్ణి అర్చిస్తే సులభంగా సంతోషిస్తాడు. రోజు పూజ చేసుకునేందుకు ప్రత్యేక నియమాలు, ఇందాక చెప్పినట్టుగా పెద్దగా నియమాలు, ప్రత్యేక నియమాలు లేవు. కాసి నీళ్లు పోసినా చాలు, తోచిన పత్రి వేయచ్చు. కోరికలు ఉన్నాయి ఇవ్వకుండా అప్పుడు పెట్టాడు. ఏమని? సంపద పొందాలనే కోరిక ఉంటే ధూపం ఎక్కువ ఇవ్వండి, బిల్వపత్రాలతో అర్చన చేస్తే బిల్వపత్రార్చన వల్ల శీఘ్రకాలంలో మనం అనుకున్న కోరికలు తీరుతాయి. శత్రువులు పేడ ఎక్కువైపోతే అప్పుడేం చెప్పారన్నమాట, ఈశ్వరుణ్ణి నల్ల మిరియాలతో కానీ ఆవాలతో కానీ అర్చన చేస్తే శత్రు పేడ తొలగిపోతుంది. రాజిగా పూజనం శంభో శత్రుర్ మృత్యుకరం శుభం. అంటే నల్లని ఆవాలు, 1 లక్ష ఆవాలు అనగా 16 కేజీల ఆవాలతో శివలింగాన్ని అభిషేకించి తుడిచేసి ఆ తర్వాత మనకి తోచిన పువ్వులతో శివుని అర్చించి ఈ ఆవాలు మనము కాస్త ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు కూడా ఇంత ప్రసాదంగా ఇస్తే శత్రువులు తొలగిపోతారు. నవధాన్యాల్లో ఒక్కొక్క ధాన్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క కోరిక తీరుతుంది. అవన్నీ కోరికలు ఉన్నప్పుడు. ఏ కోరిక లేదనుకోండి, శివాని అనుగ్రహం చాలు, మాకు తోచిన రీతిలో అర్చిస్తున్నామంటే సంతోషిస్తాడు. భక్తి కలిగితే ఇంత పత్రికి సంతోషిస్తాడే. నిత్యం పూజ చేసుకునేటప్పుడు మాత్రం శివలింగాన్ని పెట్టుకుని నీళ్లతో అభిషేకించి తుడిచి మనకి తోచింది నైవేద్యం పెట్టుకోవాలి చాలు. అది ఎప్పుడు కూడా పానవట్టం మాత్రం ఉత్తరం కేసే ఉండాలి.
ఇవి సాధారణ నియమాలు. ఇంకా ఈ శివరాత్రి పర్వదినం వచ్చినప్పుడు అప్పుడు మహానుభావులైన పురోహితుల్ని అర్చకుల్ని పిలిపించుకుని మహన్యాసపూర్వకంగా నమక చమకాలతో అభిషేకం చేయించుకుంటే అది అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అలాగే గురుగారు, మరొక ప్రశ్న. శ్రీకృష్ణుని భార్యలు అయ్యి కూడా కృష్ణుడు అవతారం చాలించాక అర్జునుడు రక్షించాక కూడా దొంగల బారిన పడి చాలా బాధలు పడవలసి వచ్చింది, దయచేసి ఎందుకో తెలుపుగలరు గురు. చాలా మంచి ప్రశ్న ఇది. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని ముందు కృష్ణుడికి జగద్గురువుకి నమస్కరిద్దాం. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగిన తర్వాత మీకు ఒక వారం రోజుల్లో 8వ రోజున కృష్ణాష్టమి కూడా వస్తున్నాడు. నేటి 8వ రోజున శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి అష్టమి వస్తున్నాడు. ఆ సందర్భంగా పరమాత్మకు నమస్కారం చేసుకుంటాం. ఎవరికి ఎంత భక్తి ఉంటే పరమాత్ముడు అంతే ఫలితం ఇస్తాడు. ఎవరు ఆయనని ఎలా కొలిస్తే అలాంటి ఫలితం ఇస్తాడు. రుక్మిణి ఉన్నది, శ్రీకృష్ణుడే దైవం అని తెలుసు ఆమె, కృష్ణుడిని విష్ణువుగా గుర్తించింది. అందుకే లక్ష్మీదేవి నిన్ను వరించింది, మేము మామూలు వాళ్ళం, మేము నిన్ను ఏమని స్తోత్రం చేయగలం, ఎలా స్తుతించగలం, ఎలా ప్రార్థించగలం, ఎలా సేవించగలము అన్నది. అందుకే లక్ష్మీ స్వరూపిణి అయ్యుండి కూడా వైకుంఠంలో లక్ష్మీదేవి నిన్ను పూజించినట్టు మేము పూజించలేమేమో అని పరమ వినయంతో శ్రీకృష్ణుడి పాదాలు పట్టుకుంది. కృష్ణమూర్తి అవతారం చాలించగానే ఆవిడ కూడా అవతారం చాలించి వెళ్ళిపోయింది. ఆవిడ జోలికి ఎవరన్నా రాగలిగారా? రాలేకపోయారు. ఎందుకంటే కృష్ణుడు పరమాత్మను తెలుసు కనుక. సత్యభామ లాంటి వాళ్ళంతా యోగాభ్యాసంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత ఇక తక్కిన భార్యల్లో 16,000 మంది ఉన్నారు కదా, నరకాసురుణ్ణి చంపి కృష్ణ పరమాత్మ ఆ నరకాసురుడి చెరలో ఉన్న కన్యామణులను, క్షత్రియ కన్యామణులను బయటికి తీసుకొచ్చాడు. ఎక్కువ మంది అందులో క్షత్రియులట, చాలా రకాల వాళ్ళు ఉన్నారు, అందులో ఎక్కువగా ప్రధానంగా క్షత్రియ కన్యలు ఉన్నారని భారతంలో ఉంది. వీళ్ళందరినీ పరమధర్మార్కుడు నరకాసురుడు చెరసాల్లో పెట్టి ఎన్నో రకాలుగా అత్యాచారాలు చేశాడు. ఎంత బాధ పెట్టాడు స్త్రీలను, అలా బాధ పెట్టిన పాపాత్ముడికి ఎప్పుడూ నిష్కృతి ఉండదు. అందుకే కృష్ణుడు వాడిని చంపాడు. చంపి చెరసాల నుంచి బయటికి తెచ్చాక ఇంకెళ్ళకి వెళ్లే దిక్కు లేదు, మా జీవితం అలాగే వ్యర్థమైపోయింది, పరమాత్ముడివి అంటున్నారు నిన్ను, కాబట్టి నీ దగ్గర ఉంటే గౌరవం, మమ్మల్ని తీసుకెళ్ళన్నారు వాళ్ళు. వారందరూ కృష్ణుడిని మనస్ఫూర్తిగా ప్రేమించారు, అందులో సందేహం లేదు. వాళ్ళందరినీ ఒకేసారి 16,000 కళ్యాణ మంటపములు ఏర్పాటు చేసి 16,000 మండపాల్లో 16,000 రూపములతో ఒక్కసారిగా వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. ఇది మానవ మాత్రుడు చేయగలడా? ఒకే ముహూర్తంలో ఇన్ని రూపములతో ఇంతమందిని వివాహం చేసుకున్నాడు ఆయన. అప్పుడే ఆయన సర్వాంతర్యామి, అన్ని రూపాల్లో ఉంటాడని తెలుస్తోంది కదా. అయినా మాయ, పూర్వజన్మ కర్మ వల్ల వాళ్ళల్లో కొంతమంది కృష్ణుడు ఒక గొప్పవాడు అంతే అది తెలిసినట్టు అనిపించింది. అంతలో వాళ్ళు ఏమనుకున్నారట? ఏదో 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు ఈ మానవ మాత్రుడు అనుకున్నారట మధ్య మధ్యలో. అంటే తక్కిన భార్యలకు అష్టమహిషులకు ఉన్నంత భక్తి శ్రద్ధ వారికి లేకుండా పోయింది. నారదుడు ఎవరో ఎందుకు కాసేపు, నారదుడికి కృష్ణుడు అంటే ఏమిటో తెలుసు. కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళి ప్రార్థిస్తే బ్రహ్మాది దేవతలంతా అప్పుడు కృష్ణుడు భూలోకంలో అవతరించిన పరమాత్మ అని వాడికి తెలుసు కదా. అయినా నారదుడు ఒకసారి ద్వారకా నగరానికి వెళ్ళి ఈ కృష్ణుడు 16,000 మందితో ఎలా కాపురం చేస్తున్నాడో ఈయన పరీక్షిద్దాం అనుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్ళాడు. ఓ ఇంటికి వెళితే కృష్ణుడికి రుక్మిణీదేవితో ఆడుకుంటూ ఉన్న దృశ్యం కనపడింది. కృష్ణుడు రుక్మిణి ఆడుకుంటున్నారు. ఓ చోట సత్యభామాదేవికి పాదాలు ఒత్తాడు, ఓ చోట ఆయన పాదాలు ఒక ఆవిడ ఒత్తింది, ఓ చోట పాలు పితుకుతూ, ఓ చోట పాలు తాగుతూ, ఓ చోట భోజనం చేస్తూ ఆడుకుంటూ కనబడ్డాడు. ఏమిటబ్బా కృష్ణుడు ఏకకాలంలో ఇన్ని రూపాల్లో ఎలా కనబడ్డాడో ఏమిటో మాయ అనుకున్నాడట. చివరికి ఆఖరికి అప్పుడు కనువిప్పయి, అయ్యయ్యో అలవైకుంఠపురంలో ఉన్న విష్ణుమూర్తి అయ్యింది కదా, ఈయన్ని సామాన్యుడు అనుకుని పరీక్షించడం ఏమిటి అని కాళ్ళ మీద పడి క్షమించు, నేను కూడా అజ్ఞానంలో పడిపోయాను అన్నాడు నారదుడు. ఇది భారతంలో భాగవతంలో ఉంటుంది, దశమ స్కంధంలో ఉంటుంది. అసలు నారదుడే అలా పడిపోతే మాయలో ఇక ఈ స్త్రీలు మనము పట్టణంలో ఆశ్చర్యం ఉన్నదేమన్నా. అందువల్లే వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ విధంగా
వీళ్ళకు కూడా మధ్య మధ్యలో ఆయన అనుమానం వచ్చేది ఏదో స్త్రీలోరుడేమో లేకపోతే ఇంకోటేమో అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు గానికి వావి ఏమిటి వరస ఏమిటి అన్ని అయినాయి కదా. ఇప్పుడు మీ రూపంలో నా రూపంలో ఈ వస్తువుల రూపంలో ఉన్న పరమాత్మని కొంచెం అనుమానించారు, రవ్వంత అనుమానం కొండంత అయ్యింది. ఆయనని రుక్మిణి లాంటి వాళ్ళు కొలిచినంత భక్తితో కలవలేకపోయారు. దానివల్ల ఏమైంది, కృష్ణ పరమాత్మ అవతారం చాలించినప్పుడు ఆయనతోటి కొంతమంది వెళ్ళగలిగారు వెంట వెంటనే వాళ్ళ వాళ్ళ తపస్సుతోటి. ఈ మిగతా వాళ్ళందరినీ అర్జునుడు రక్షించిన దొంగలు ఎత్తుకుపోయారు. అందువల్లే పోయిన దొంగలు ఎత్తుకుపోతున్నప్పుడైనా తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు తప్ప కృష్ణ నువ్వే దిక్కు అని అప్పుడైనా సర్వశరణాగతి పొందలేదు. భగవంతుడిని అనుమానించడం వల్ల, నువ్వే దిక్కని ఆయన్ని సర్వశరణాగతి పొందకపోవటం వల్ల వాళ్ళు కూడా ప్రారంభ కర్మని అనుభవించారు. కష్టం వచ్చినప్పుడు పరమాత్ముడిని నువ్వే దిక్కను పట్టుకుంటే ఈ ప్రపంచంలో సామాన్య మానవుడు ఏం చేయగలడండి. కృష్ణుడు అవతారం ధరించడంతో అర్జునుడికి ఉన్న శక్తి కూడా తగ్గిపోయింది. దాంతో గాంధీవాన్ని పూర్తిగా ఆయనే ఎత్తలేకపోయాడు. ఆయనకు అస్త్ర శస్త్రాలు స్ఫురించలేదు. మామూలు బాణాలు ఇస్తే ఆ బాణాలు దొంగలు ఏమీ చేయలేకపోయాట. అర్జునుడు బాణం వేస్తే బతకడం అసంభవం, కానీ అర్జునుడి బాణములు దొంగల యొక్క చర్మమును కూడా చేల్చలేకపోయన్నారు. చూసారా? కాబట్టి ఇప్పుడు మనం దీన్ని బట్టే కొంచెం భక్తిని పెంచుకోవాలి. జగద్గురుడు అయిన పరమాత్ముణ్ణి స్వామి నీ వల్ల మేము బతుకుతున్నామని శరణు పొందాలి. సగం సగం నమ్మి నమ్మక మధ్య మధ్యలో అనుమానించి ఆ తర్వాత ఒక్కోసారి కష్టం వస్తే పట్టుకుని లేకపోతే నువ్వేదో గురువు అనుకున్నావు, నిన్ను ఆశ్రయించావు, నీ వల్ల మా జీవితం పాడయ్యింది అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే అవుతుందమ్మా, అది మహాపాపం కదా. ఆయన భగవంతుడు భగవంతుడే, ఎలా ఉన్నా భగవంతుడు భగవంతుడే. అగ్ని శవాన్ని తగలబెట్టినా పెంటని తగలబెట్టినా వంట చేసి పెట్టినా అగ్ని అగ్నే. పరమాత్ముడు విషం తాగినా అమృతం తాగినా లేకపోతే ఇంతమందిని వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన పరమాత్ముడు పరమాత్ముడే. ఎవరితో ఏ సంబంధం లేని మహానుభావుడు అటువంటి వాడిని అనుమానించారు, నోటికి వచ్చినట్టు మాట్లాడారు, ఆ పాపం అనుభవించారు. కాబట్టే మనకి ఇది ఒక గొప్ప గుణపాఠం అని గ్రహించాలి. భగవంతుడు తలుచుకుంటే నా శరీరం గగురుపాటు గురవుతుంది, తెలిసి కానీ తెలియకని అపరాధం చేస్తే క్షమించమని ఎప్పుడు వేడుకుంటూ ఉండాలి మనం. ఇదే అర్జునుడి రక్షణలో ఉన్నప్పటికీ కృష్ణ పరమాత్మ అవతారం చాలించాక ఆయన భార్యలుగా చేరినటువంటి వాళ్ళు ఆయనతో ముక్తి పొందలేక వైకుంఠానికి వెళ్ళలేక దొంగల చేతులు ఇబ్బందులు పడ్డానికి గల కారణం అది. దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు పరమాత్మని పరమాత్మ కిందే చూడాలి. మరొక ప్రశ్న. గురుగారికి నమస్కారాలు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అనేది నామమా లేక మంత్రమా? మంత్రమైతే ఏ పురాణాల నుండి తీసుకోవడం జరిగింది, దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు జనార్దన్ రావు గారు తిరుపతి నుంచి. ఇది సంబోధన అంట దీని. హరే అంటే ఓ విష్ణువా, హరి అంటే విష్ణువు, అది సంబోధనలో హరే అవుతుంది అనమాట. హరే అంటే ఓ విష్ణుదేవ, రామ ఓ రామ, ఇలా పదే పదే విష్ణుదేవ నువ్వే రాముడివి, రామ నువ్వే విష్ణుడివి, రామ రామ ఓ రామ రామ నువ్వే విష్ణువి నువ్వే విష్ణువి, విష్ణువు విష్ణుదేవ నువ్వే రాముడివి, అలాగే నువ్వే కృష్ణుడివి నువ్వే విష్ణువి అని రాముణ్ణి కృష్ణుడిని సంబోధిస్తున్నావు అనమాట. ఇప్పుడు మనం ఎవరన్నా సంబోధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మా అర్చక స్వామి వారు ఉన్నారు అనుకోండి, మనోజ్ అని పిలుస్తున్నావు మనోజా అని, అలాగే మీ బోటి శిష్యుల్ని ఓ స్నిగ్ధ అని పిలిచినట్టే పరమాత్ముడిని కూడా ఎంతో భక్తితో ఓ హరి ఓ రామ ఓ కృష్ణ ఓ విష్ణు అని సంబోధిస్తున్నారు. సంబోధన మంత్ర జపం వంటిది, మంత్రం కాకుండా మంత్రం అవుతుంది. ఎప్పుడు నారాయణ నారాయణ అంటే అవుతున్నది సంబోధన, పిలుస్తున్నాం కదా. హరే అంటే పిలిచాం, సంబోధించడం అంటే అర్థమేంటి పిలవడం అనమాట. పిలిస్తే ఆయన ఎప్పుడు మన దగ్గర గుర్తుంటాడు. కాబట్టి పరమాత్ముడిని మన దగ్గరకు రమ్మని పిలిచే ఒక గొప్ప పిలుపు ఈ హరే రామ. అందువల్లే పూర్వకాలం హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటే ఎప్పుడు ఆయన సంబోధించి పిలుస్తున్నాం గనక ఆయన వచ్చి మన శరీరం అంతా కూర్చుంటాడు. అప్పుడు మన శరీరం విష్ణుమయమవుతుంది. ఈ విధంగా పిలుపు ద్వారా పరమాత్మని మనం పొందుతాం. వేరే స్తోత్రమే లేదు, కేవలం విష్ణుదేవ కృష్ణ రామ అంటున్నాం అంతే. ఎలా అయితే కొంతమంది భక్తులు నిరంతరం నారాయణ వాసుదేవాన్ని తలుచుకుంటారో అలా తలుచుకుంటున్నాం అనమాట. ఈ విధంగా నిరంతరం నామస్మరణం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? నామస్మరణం చేస్తున్నాం. ఈ నామస్మరణం కంటే అన్యోపాయమే లేదన్నారు కలియుగంలో. నామస్మరణాత్ నామస్మరణము కంటే పంచమే భక్తి, అన్యహ ఉపాయం
అన్య ఉపాయం సమాసంలో ప్రాతిపదిక మీద సమాస సంధి చేస్తాం కనుక సంధి కూడా సమాస కూడా అలాగే చేస్తాం కనుక అన్యోపాయం అన్నమాట నామస్మరణ తన్యోపాయం నామస్మరణము కంటే మరొక ఉపాయం కలియుగంలో నహి లేదు ఈ విధంగా నిరంతరం స్మరించి ధరించడానికి మన పెద్దలు ఇలా ఎన్నో నామాలు ఇచ్చారు అద్భుతమైన నామం ఇది ఈ నామస్మరణం మహామంత్ర అనుష్ఠానముతో సమానమైనది అలాగే గురుగారు మరొక ప్రశ్న సాగర్ గారు మంచిర్యాల నుంచి అడుగుతున్నారు శివలింగం పగలగొడితే దేవతా నింద చేస్తే పరిహారం ఏమిటి శివలింగం పగలగొట్టినప్పటి నుంచి ఎవరో నా శరీరంలోకి వచ్చి నట్టు నాకు అనిపించింది ఐదేళ్లుగా నేను బాధపడుతున్నాను గంగా నర్మదా నదీ స్నానం కూడా ఏ ఫలితం ఇవ్వలేదు నా సమస్యకి దయచేసి పరిష్కారం తెలుపగలరు మీకు పాదాభివందనాలు ఇక్కడ ఒక క్షణం ఎక్కువసేపు తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి పూర్వం ఒక మహారాజు గారు ఉన్నారు ఆ మహారాజు గారు పిల్లలు లేక పుత్ర సంతానం కావాలి అని శివలింగాన్ని ఉపాసన చేశాడు నదీ తీరంలో ఒక శివలింగాన్ని పెట్టుకుని ఉపాసన చేసినటువంటి ఒక దృశ్యం ఒక కథ ఇప్పుడు మీకు చెబుతాను అన్నమాట నేను ఇదివరకు కూడా పురాణంలో చెప్పాను ఇదే గౌరీ మహాత్మ్యం అని పిలువబడుతుంది స్కంద పురాణంలోని కథ ఎందుకో కొన్ని పురాణ కథలు లోకం పొందే లుప్తం అయిపోయాయి ఒకప్పుడు ఒక మహారాజు గారు ఆయన పేరు చంద్రసేనుడు ఆయన క్షిప్ర నదీ తీరానికి వెళ్ళాడు ఆ నదీ తీరంలో ఒక శివలింగం ఉంది ఆ శివలింగం పక్కన ఒక శాసనం ఉంది ఏమని ఈ శివలింగానికి స్వయముగా నదిలోకి దిగి ఎవడైనా 1000 కుండల నీళ్లు తన చేత్తో పైకి తీసుకొచ్చి అభిషేకం చేస్తే వాడికి శివుడు ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాడు సంతానం కావాల్సి వస్తే సంతానం ఇస్తాడు సంపద కావాలంటే సంపద ఇస్తాడు అని అక్కడ శాసనం ఉంది అప్పుడు రాజుగారు ఆ శాసనాన్ని నమ్మాడు ఒక కొండ తెప్పించుకున్నాడు కొత్త కొండ ఆ రాజుగారే స్వయంగా మెట్లు దిగి నీళ్లు తెచ్చి మళ్ళీ ఆ నీళ్లతో అభిషేకం చేసి మళ్ళీ మెట్లు దిగి నీళ్లు తెచ్చి మళ్ళీ ఆ మెట్లు పైకెక్కి శివలింగానికి కొండతో అభిషేకం చేయాలి భట్టులు తెచ్చే నీళ్లు పనికిరవట స్వయంగా ఆయనకు ఆయనే చెయ్యాలి ఎవరైనా కోరిక తీరాలంటే వాళ్లే స్వయముగా ఎన్నిసార్లు అయినా సరే మెట్లు దిగవలసిందే మళ్ళీ ఎక్కవలసిందే 1000 కొండలతో నీళ్లు తేవలసిందే తెచ్చి అభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది అందుకని రాజుగారు ఆ శాసనాన్ని నమ్మి కొండతోటి నీళ్లు తెచ్చాడు 999 కడవలతో శివలింగం మీద అభిషేకం చేశాడు నిజంగా మెట్లు 16 మెట్లు ఎన్నో ఉన్నాయట అవి 16 మెట్లు దిగాలి మళ్ళీ ఏం చేయాలి 16 మెట్లు ఎక్కాలి అంటే ఒక ట్రిప్ కి ఒక కొండ తెచ్చినప్పుడల్లా 32 మెట్లు అనమాట ఎక్కి దిగడం ఇలా 999 చేశాడు కానీ శివలింగంలో చలనం లేదు ఈ 1000 కొండతో నీళ్లు తీస్తున్నప్పుడు రాజుగారికి అనుమానం వచ్చిందండి ఈ చంద్రసేన మహారాజు గారికి అసలు ఈ శివలింగం అనేది నిజమా కాదా ఈ శాసనం సత్యమా అసత్యమా ఎవరైనా అసత్యపు శాసనం పెట్టారేమో ఈ తప్పుడు శాసనమేమో ఇది నమ్మి చేజేతులారా నేను ఎంతో అలసట పొందాను ఇన్ని నీళ్లు పోస్తే శివలింగంలో ఎక్కడైనా చలనం ఉందా అనుకున్నాడు పాపం ఆ ఒక్క కొండ నీళ్లు పోసేయచ్చుగా కర్మ కాకపోతే ఆ 1000 కొండ తెచ్చి నమ్మకం పోయి అందులో నడిచి నడిచి పైకి ఎక్కేసరికి ఒళ్ళంతా పులిసిపోయి బాధ కలిగి ఆ కోపంతో ఆ కొండతో శివలింగాన్ని పట్మని కొట్టేశాడు శివలింగం పగిలిపోయింది అప్పుడు ఆ శివలింగం నుంచి శివుడు ప్రత్యక్షమై మూర్ఖుడా 999 కుండలతో అభిషేకం చేసావు ఇంకొక కుండెడు నీళ్లు పోస్తే నేను ప్రత్యక్షమై కోరిన కోరికలు తీర్చేవాడిని కదా ఎందుకు నా సహనం పట్టలేకపోయావు అనగా నన్ను క్షమించు స్వామి నా కర్మయోగం ఏదో కలిగింది తేడా గురుభక్తి లేకుండా ఉపాసన మొదలు పెట్టడం వల్ల నేను చేసిన పొరపాటు ఏదో అయ్యి ఉంటుంది ఎందుకంటే గురువుల యొక్క అంగీకారం లేకుండా ఇలాంటివి చేయకూడదు అదేదో చేశాను నన్ను క్షమించంటే శివలింగాన్ని పగలగొట్టిన అపచారం అపచారమే నువ్వు చేసిన అభిషేక ఫలితం ఫలితమే ఫలితము ఉంటుంది అపచారము ఉంటుంది నేను నీకు 2 వరాలు ఇస్తున్నాను అందులో ఏది కావాలో ఒకటి కోరుకో ఒకటి ఫలిస్తుంది నీకు కూతురు కావాలా కొడుకు కావాలా కూతురైతే 100 ఏళ్ళు బతుకుతుంది కానీ పెళ్ళైన వెంటనే భర్త పోతాడు వైధవ్యంతో 100 ఏళ్ళు బతుకుతుంది అటువంటి కూతురు కావాలా లేక కొడుకు కావాలా కొడుకు అయితే ఎలాంటి వట్ట నువ్వు ఈ కొండతో శివలింగాన్ని పగలగొట్టావు ఆ కొండ ఎన్ని పెంకులు అయ్యిందో ఎన్ని ముక్కలు అయ్యిందో అన్నేళ్లు మాత్రమే కొడుకు బతుకుతాడు కాబట్టి కొండ పెంకులు లెక్కెట్టుకో ఆ కొండ పెంకులు ఎంతో లెక్కెట్టు అంటే కొండ పెంకులు లెక్కెడితే 16 ఉన్నాయి 16 ముక్కలు అయింది
పదహారేళ్లు మాత్రమే బ్రతికే కొడుకు కావాలా? పెళ్ళైన వెంటనే భర్తని కోల్పోయి 100 ఏళ్ళు వైధవ్యంతో ఏడ్చే కూతురు కావాలా? కోరుకో అన్నాడు. అపచారం వల్ల నీకు ఇలాంటి సంతానం వస్తుంది, ఉపచారం వల్ల నీకు సంతానం ఇస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన బాధపడి, చాలా పొరపాటు చేశాను అని ఒక క్షణం ఆలోచించి, పెళ్ళైన వెంటనే భర్త పోయి కూతురు రోజు ఏడుస్తూ ఎదురుకుండా కూర్చుంటే నేను తట్టుకోలేను, అలా 100 ఏళ్ళు బతికే కూతురు నాకెందుకు, స్వల్పకాలమైనా చాలు, 16 ఏళ్ళు బతికే కొడుకునిమ్మన్నాడు. వెంటనే ఆయన 16 ఏళ్ళు బతికేటటువంటి కొడుకులు ఇచ్చాడు. ఆయన కొడుకు పుట్టాడు. ఈ కొడుకు 16 ఏళ్ళు వస్తే చచ్చిపోతాడు. ఇప్పుడు శివ అనుగ్రహం వల్ల, శివుడి శాపం వల్ల శివలింగం పగలగొట్టడం వల్ల. అప్పుడు సమయం వచ్చినప్పుడు గురువుని పట్టుకోవాలి. వెంటనే ఆయన నారదుడికి నమస్కరించాడు. నారద, నువ్వే నా గురువి, నీకు తెలియకుండా నేను ఒక ఉపచారం చేశాను శివుడికి, ఆ ఉపచారం అపచారం అయ్యింది, చేసిన ఉపాసనలో లోటు వచ్చింది, దాంతో శివలింగాన్ని పగలగొట్టాను, కొండ పెట్టి శివుడు నన్ను శపించాడు, నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు, రక్షించమని గాని. అప్పుడు ఆయన అన్నాడు, నాయన, శివుడు కరుణాస్వరూపుడు, శివపార్వతులిద్దరికీ 5 మంగళవారములు భక్తితో పూజ చెయ్యన్నట్ట. 5 మంగళవారములు శివపార్వతులకి భక్తితో ఆయన నారదుడు చెప్పినట్టే పూజ చేశాడు. బిల్వపత్రాలతోటి, తులసీదళాలతోటి పూజించి, పసుపుంకాలతో పూజించి, కళ్యాణం ఎలా చేస్తాం అలా చేశాడు. అయ్యాక అప్పుడు సలహా చెప్పాట, ఇక్కడికి దగ్గరలో ఒక మహారాజు గారు ఉన్నారు, ఆయనకు ఒక్కతే కూతురు, ఆ కూతురు పార్వతీ భక్తురాలు, ఆ పార్వతీదేవికి ఈవిడంటే తన భక్తురాలి పేరు గౌరీ, ఆవిడ పేరు కూడా గౌరీ, మంగళ గౌరిని పూజించేది ఆవిడ. గౌరీదేవి కల్లో కనపడి, నిన్ను పెళ్లి చేసుకున్నవాడు 100 ఏళ్ళు బతుకుతాడు, మీ ఇద్దరు ఆయురారోగ్యాలతో ఉంటారు, నువ్వు 100 ఏళ్ళు పశు కుంకాలతో ఉంటావు అని దీవించింది గౌరీదేవి. ఎవరిని? తన భక్తుడు గౌరీదేవి. ఈ అమ్మాయిని పట్టుకెళ్ళి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారన్నట్ట, నారదుడు గురువు గారు కాబట్టి. అప్పుడు ఏం చేశాడు నారదుడు ఇలా చెప్పగానే, ఈ రాజుగారు ఆ గౌరిని, ఏది గౌరికి ఏమని వరం ఇచ్చింది పార్వతి, 100 ఏళ్ళు 35 ఉంటావన్నది, ఆ అమ్మాయిని ఇతనికిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ సమస్య? శివశాపం వల్ల 16 ఏళ్ళు నిండగానే చచ్చిపోవాలి ఈయన, కానీ పార్వతీదేవి యొక్క వరం వల్ల ఆవిడ 100 ఏళ్ళు 35గా బతకాలి. అప్పుడు శివపార్వతులకు కూడా పెద్ద గొడవ అయిపోయింది. చాలా పెద్ద కదా అనుకోండి. చిట్ట చివరికి అమ్మవారు గౌరీదేవి కటాక్షంతో ఆ కుర్రవాడు పావు కాటు తిని చచ్చిపోయినా మళ్ళీ బతికాడు, హాయిగా వాళ్ళిద్దరూ సుఖంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా తెలిసి కాని తెలియక కానీ శివలింగం పగలగొట్టకూడదు, అపచారం చేయకూడదు, తన్నకూడదు, ఇది మహాపాపం. ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం 5 మంగళవారములు శివపార్వతులకి అర్చన చేయటం. చేసి పార్వతిని గట్టిగా పట్టుకుంటే అమ్మవారికి జాలి కదా, అందుకని ఏమండి వాడు పిల్లలాడండి, తెలియక తన్నాడండి, రక్షించండి అంటుంది. కాబట్టి నారదుడు చెప్పిన మార్గంలోనే నేను చెప్పాను, 5 మంగళవారములు అర్చన చేయండి, అత్యంత భక్తితో పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించండి, వీలున్నప్పుడల్లా ఖడ్గమాల స్తోత్రం చదవండి, అమ్మవారే మీకు సరైన తరణోపాయం చూపిస్తుంది. తరణ ఉపాయము అంటే తరించడానికి తగిన ఉపాయం, కష్టం నుంచి బయటపడే ఉపాయం చూపిస్తుంది. ధన్యవాదాలు గురువు గారు. మరొక ప్రశ్న గోపిచంద్ గారు బెంగళూరు నుంచి అడుగుతున్నారు. గురువు గారు, ఒక పాపాత్ముడు ఎన్నో పాపాలు చేసి చనిపోయాక అతని శరీరం కింద ఒక రుద్రాక్ష ఉండడం వల్ల, విభూతి శవం మీద పడటం వల్లనో ముక్తిని పొందుతారు. ఇందులో నాకు ఎటువంటి అనుమానాలు లేవు, కానీ అతడి వల్ల ఎంతో మంది అన్యాయంగా చనిపోయి ఉంటారు కదా, ఎంతో మంది స్త్రీలు బలాత్కరింపబడి ఉంటారు కదా, మరి వారికి, వాడి వల్ల చంపబడ్డ అనాథలు అయిన వారి కుటుంబ సభ్యులకు ఏ విధంగా న్యాయం జరిగినట్టు సొంత తల్లిదండ్రులను చంపిన వాళ్లకు ముక్తి లభించడం న్యాయమేనా? తెలుపగలరు గురువు గారు. అద్భుతమైన ప్రశ్న వేశారు. దేవీ భాగవతంలో ఉన్నటువంటి ఆ కుర్రాడు ఉన్నాడే, వాడి కథ ఇది. వాడు పరమధర్మార్గుడు, గురువు గారి భార్యని ఎత్తుకుపోయినవాడు, గురువు గారిని చంపినవాడు, తల్లిదండ్రులు నడిపించినటువంటి వాడు అయినా వాడు చచ్చాక వాడి శరీరం కింద రుద్రాక్ష ఉండడం వల్ల వాడు ముక్తిని పొందినట్టుగా దేవీ భాగవతంలో రుద్రాక్ష మహిమలో ఉంటుంది. అద్భుతమైన కథ. ఇక్కడే ఒక విశేషం ఏమిటంటే, ఒక వ్యక్తి తరించి తరించగానే వాడి వల్ల నాశనం అయిపోయిన వాళ్ళందరూ వాడికంటే గొప్ప ముక్తి పొందుతారట. వాళ్ళు కూడా ఇవాళ వాడి చేతుల్లో ఇన్ని కష్టాలు ఎందుకు పొందారనుకుంటారు? ఇవాళ ఒక దొంగాడు వచ్చి ఒక వ్యక్తిని చంపాడు అంటే, ఈ దొంగాడు చేతిలో చావడానికి ముందు ఆ వ్యక్తి ఎన్నో దోషాలు చేశాడు కాబట్టి వాడి కర్మలా కాలింది, లేకపోతే వాడి చేతిలో వాడు చావరు. వాడు మనం ఎంత గొప్పవాడమైనా మనకు కూడా పూర్వకర్మ ఒకటి ఉంటుంది, ఏదో కర్మ. ఇప్పుడు మేమే చూస్తున్నాం కదండి, ఇంత ఉపన్యాసాలు చెప్పి నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే కూడా అప్పుడప్పుడు మమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారా లేదా, బెదిరిస్తూనే ఉన్నారా లేదా?
ఏం చెప్పినా ఒక ఆయన అద్భుతమైన పురాణం చెప్పాడు కానీ మా కులాన్ని అవమానించావు అని ఒక కులం వాళ్ళంతా వెళ్ళి మీద పడిపోతారా? లేదా మీరు ఏం చెయ్యండి, ఎంతో కొంత మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నించేవాడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. ఎంత గొప్పవాడికైనా తప్పదు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు చివరికి ద్వారకా నగరం నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది వదిలి విడిచి. అంటే భగవంతుడికి కూడా ఈ సమస్యలు వస్తున్నాయి భూమి మీదకి వస్తే. ఆయన పరమాత్ముడు కాబట్టి తట్టుకుంటాడు. మీరు ఎంత వాళ్ళైనా ఏదో ఒకనాడు ఏదో కర్మ అనుభవించక తప్పదు. కాబట్టి ధర్మాత్ములకి మరీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మేము చూస్తున్నాం కదండి రామరామ, నేనేదో గుడి కట్టుకుంటే వాడు ఎవడొచ్చో గుడి నాదంటాడు. అదేమో నా సొంత స్థలంలో మేం కడితే. అలాగే ప్రతి వ్యక్తికి, మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ ఈ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. మీ దారిని మీరు పెడుతూ ఉంటే వాడు వచ్చి ఎవడో వచ్చి మిమ్మల్ని తిట్టి అనవసరంగా మళ్ళీ మీ మీద పోలీస్ కేసులు పెడుతూ ఉంటాడు. ఇవన్నీ ప్రారంధ కర్మలు అంటారు. ఈ ప్రారంధ కర్మల వల్లనే వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. అనగా ఈ దుర్మార్గుడు నాడే ఈ రుద్రాక్షంలో ముక్తి పొందినటువంటి వాడు, అటువంటి వాడి చేతిలో వాడు దెబ్బలు తిన్నారంటే చచ్చారంటే వాళ్ళ ప్రారంధ కర్మ. వాడు చేసిన పాపం వాడి ద్వారా అనుభవించారు, తన పాపం వాడు కొంత అనుభవించాడు, రుద్రాక్ష వల్ల ధరించాడు. అందుకే రుద్రాక్ష విభూతి ధరించండు అని చెప్పారు. కానీ మనం ధరించాలన్నా మనకు కూడా ఎక్కడో ఒక పూర్వజన్మ సుకృతి ఉండాలండి. అవి వీడు ఎంత దుర్మార్గుడైనా రుద్రాక్ష కిందకి ఎందుకు వచ్చిందో తెలిసినా వాడు ఒకప్పుడు తెలియకుండానే కొంతమందికి అన్నదానం చేశాట. అన్నదానం చేసిన పుణ్యం వల్ల చివరి రోజుల్లో చచ్చిపోగానే వాడి శరీరం కిందకు రుద్రాక్ష చేరింది. అలాగే కొంతమంది పాపాత్ములు ఏదో పుణ్యం చేశారు వాళ్ళు, అందుకే వాడు చచ్చాక వాడి శరీరం మీదో లేకపోతే వాడు ఉన్న నరకంలోనో విభూతి పడింది. అజామిళుడి చరిత్ర తీసుకుందాం. అజామిళుడు నారాయణ ఎందుకన్నాడు? వాడు మధ్యలో పాపాత్ముడైనా చిన్నప్పుడు చాలా వేదాలు చదువుకున్నాడు, తల్లిదండ్రులు పూజించాడు, ఎన్నో అర్చనలు చేశాడు. ఆ పుణ్యం మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు కాపాడు. కాబట్టి అరుదుగా కొంతమంది ముక్తి పొందిన వాళ్ళని పక్కన పెడితే మనం మాత్రం ముక్తి పొందడానికి మంచి పనులే చేయాలని కూడా చెప్పకుండానే కథలు చెబుతున్నాయి. ఇక ఆయన చేతులు అనుభవించిన వాళ్ళంతా ఉన్నారే, వాళ్ళు వాళ్ళ ప్రారంభ కర్మలే అనుభవించారు. అనుభవించినటువంటి వాళ్ళందరికీ వీడికి ముక్తి రాగానే వారికి కూడా ముక్తి వస్తుందిట. రుద్రాక్ష వల్ల ఒక వ్యక్తి ముక్తి పొందితే వాడి వల్ల నాశనం అయిపోయిన వాళ్ళందరికీ కూడా ముక్తి వస్తుంది. అది రుద్రాక్ష యొక్క గొప్పతనం. విభూతి వల్ల ఒకటి ధరిస్తే ఆ విభూతి వల్ల ధరించిన వాడి యొక్క చేతిలో ఎన్నెన్ని కష్టాలు పడ్డారో ఎవరెవరో వాళ్ళందరూ కూడా ధరిస్తారు. అలాగే గురుగారు, ధన్యవాదాలు. మరొక ప్రశ్న హరిత గారు బెంగళూరు నుంచి అడుగుతున్నారు. గురువు గారి పాదాలకు వందనాలు. దుర్గా సప్త శ్లోకిని ఒక కోరిక సిద్ధించడం కోసం ఎలా పారాయణ చేయాలో తెలుపగలరు? మంచి అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్నలతో ఈనాటి కార్యక్రమం ముగించి మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం. తప్పనిసరిగా వీలున్నంత వరకు వారం వారం ధర్మ సందేహాల కార్యక్రమం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ అందరి కోరిక తీరుగాక. దుర్గా సప్తశతిలో ఉన్న సారాంశం అంతా 7 శ్లోకాల్లో మహానుభావుడు వేదవ్యాసుడు ఇమిడ్చాడు. పేరుకు వ్యాసుడు రాసిన ఇదంతా వేదస్వరూపం. మార్కండేయ పురాణంలో సప్తశతి ఉంటుంది. సప్తశతి అంటే 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాలు పారాయణ చేయలేని వాడి కోసం సప్తశ్లోకి సప్తశతి అన్నారు. అంటే 7 శ్లోకములే 700 శ్లోకాలతో సమానం. అదొక వేదం, అదొక అద్భుతమైన మంత్రం. ఆ 7 శ్లోకాలని పారాయణ చేయాలి అనుకున్నటువంటి వాడు అష్టమి, చతుర్దశి, నవమి. అమ్మవారికి 3 ఇష్టమైన తిథులు ఉన్నాయి. అన్ని తిథులు అమ్మే అయినప్పటికీ కోరికలు తీరాలి కనుక మనకి అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చైక చేతసహ. అష్టమి, చతుర్దశి, నవమి. అది శుక్లపక్షం అవ్వచ్చు, కృష్ణపక్షం అవ్వచ్చు. అష్టమి, నవమి, చతుర్దశి అనమాట. ఈ 3 తిథుల్లో ఏదో ఒక తిథి నాడు ప్రారంభించాలి. ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి యథాశక్తి పూజించాలి. ఓ మండపారాధన చేసుకుని ఆ మండపం మీద కలశం పెట్టుకుని అందులోకి అమ్మవారిని ఆవాహన చేయాలి. యథాశక్తిగా అమ్మవారిని అర్చన చేయాలి. అమ్మవారి విగ్రహమో రూపమో పెట్టుకుని అభిషేకం కూడా చేస్తే మంచిది. కుదిరితే చక్కని పురోహితుల్ని, మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ చాలా మంది మళ్ళీ అద్భుతమైన పాండిత్యం కలిగిన వాళ్ళు తయారయ్యారు మన పూర్వజన్మ సుకృతం వల్ల. ఈ మధ్యకాలంలో ఈ పౌరోహిత్యాన్ని నమ్ముకుని అది వృత్తిగా కాకుండా ఒక అద్భుత ప్రవృత్తిగా పెట్టుకుని తరింపజేస్తున్న వాళ్ళు తయారయ్యారు. ఎందుకో ఈ మధ్యకాలంలో మళ్ళీ భారతదేశంలో మార్పు వచ్చిందండి. నిజంగా పాపం చాలా కష్టాలు అనిపిస్తున్నారు కొంతమంది పురోహితులు. బోరెడు సంపాదిస్తున్నా, మహాత్ములైనా ఉపాసకులైనా పిల్లల్ని ఇవ్వట్లేదు కొంతమంది. తెలివి తక్కువతనంతో వాళ్ళకి పిల్లనిచ్చి పెళ్లి చేయటం లేదు. పురోహితుడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఎంతో పుణ్యమని ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పాను లేదా నేను? అయినా ఇవ్వడంలా. పెళ్లి అవ్వకపోయినా, సంపాదన వచ్చినా రాకపోయినా కష్టపడి ఆ పౌరోహిత్యం విడిచిపెట్టట్లేదు వాళ్ళు.
కాబట్టి నా మీద గౌరవంతో పెద్దల మీద గౌరవంతో పురోహితులు గౌరవించండి, వారికి పిల్లల్నిచ్చి పెళ్లి చేయండి, మీ వంశాలు తరిస్తాయి, వాళ్ళకి సంపాదన బాగున్నది, వాళ్లలో ప్రవృత్తి బాగున్నది, వాళ్లతో ఉంటే మీకు గౌరవం కూడా వస్తుంది. ఏదో పిచ్చి పిచ్చి ఉద్యోగాలు చేసుకునే వాడికి 5,000కి 10,000 ఉద్యోగం చేసుకునే వాడికి పిల్లని ఇస్తారు, వాళ్ళ వల్ల వచ్చే సుఖం కంటే వేడ వల్ల వచ్చేటటువంటి లాభం ఎక్కువ. నేను ఎంతో మంది చూస్తాను కూడా చెప్తాను, మా కశ్యప్ ఉన్నాడండి, కశ్యప్ అల్లుడు అవడం వల్ల ఆ కుటుంబం ఎంత తరించింది, అవతల వాళ్ళ అత్తామామలు ఇతనే అందరినీ పోషించగలిగే స్థితిలో ఉంటాడు, 10 మందికి అన్నం పెట్టగలుగుతాడు. అలాగే మా సాయి మనోజు కూడా ఎవరన్నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నెత్తి మీద పెట్టుకు పెళ్లి చేస్తాడు, పూజిస్తాడు, పెళ్ళైన క్షణం నుంచి నిజంగా చెబుతున్నాను హాయిగా మంచి బైక్ మీద తీసుకెడతాడు, మధ్య మధ్యలో యాత్రలు చూడవచ్చు. ఇలా ఎంతో మంది చెబుతున్నాను నేను, అప్రస్తుతం కాదు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఇవాళ బాగా గట్టివాళ్ళు తయారయ్యారు, మంచి కంఠం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళని పిలిచి దుర్గా సూక్తంతో అభిషేకం చేసుకోండి, చేయించుకోండి. అయ్యాక అప్పుడు ఈ 7 శ్లోకాలని 7 సార్లు పారాయణం చేయాలి. అష్టమి రావడం నవమి రావడం మొదలుపెట్టి లేక చతుర్దశి రావడం మొదలెట్టి 40 రోజుల పాటు, 8 రోజులు 40 రోజులు మండలం పాటు రోజు 7 సార్లు పారాయణ చేయండి. అంటే 7 సార్లు 7 7 49 శ్లోకాల కింద లెక్క అవుతాయి. అలా 40 రోజులు పారాయణం చేస్తే ఏదనుకుంటే అవుతుంది. మీ ఓపికను బట్టి ఏదో ఒక నైవేద్యం పెట్టండి, బెల్లము పట్టిక బెల్లము లేకపోతే పులిహార దద్యోదనము ఇలాంటి అన్నములు ఏవో ఒకటి నివేదన పెట్టండి, మీరు తినండి, 10 మందికి పెట్టండి. మధ్యలో భార్య ఉంటే, భార్య బయట ఉంటే ఈ పారాయణ ఆపేయాలని కొందరు అడుగుతున్నారు. ఆపకూడదు, ఒకసారి మొదలు పెడితే ఆ 3 రోజులు పూజా మందిరంకేసి భార్య రాకుండా చూసుకుని, అంటే బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రాకుండా చూసుకుని పారాయణ మాత్రం కొనసాగించాలి. ఏమైనా 40 రోజులు విడిచిపెట్టకుండా ఇలా రోజు 7 సార్లు చొప్పున సప్తశ్లోకి దుర్గా సప్తశతిని కనుక పారాయణము చేస్తే అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి, శత్రువులు పటాపంచలు అయిపోతారు. చాలా సంతోషం గురువు గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన సత్సంగ సభ్యుల కోసం సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. బలం గురోహ ప్రవర్ధతం, బలం గురోహ ప్రవర్ధతం, బలం గురోహ ప్రవర్ధతం.